పొలైనాడు గురించి చెప్పాను, ఆయన సంబంధించిన పాట. అంటే మరి ఇద్దరు పెట్టుకుంటున్నారు కదండి రెండు పాటలు మధ్యాహ్నం. చూసారా, నేను అనలేదు ఆ మాట. రేపొద్దున ఆయన ఏమన్నంటే మిమ్మల్ని అంటాడు, మీరే అన్నారు. ఆయన కోసం అని కాదండి, ఆయన పెట్టించిందిగా మధ్యాహ్నం పూట ఈయిందండి ఖర్చు. మరి మధ్యాహ్నం మనకి ఏం పెడతారో తెలియదు కానీ ఖర్చు అంతా అయిందే. కాబట్టి ఇప్పుడు ఆయనకి కొన్ని విషయాలు, ఆయన ద్వారా మన జీవితాలకు కొన్ని విషయాలు దేవుని ద్వారా నేర్చుకున్నాం. ఆయన వ్యాపారం పెట్టడానికి చాలా నలిగిపోయాడండి, ఎన్నో రుణాలు, ఎన్నో బాధలు. ఏది ఎక్కడి నుంచి తేవాలో తెలీదు. వ్యాపారం చేద్దామని ఆలోచన తప్ప ఏ కోణం ఎలా వెళ్ళాలో ఏంటి ఏమీ తెలియదు. ఆయన అన్నింటిలో దేవుడు నడిపించారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు పాటించకపోతే లోకంలో మాదిరి మన జీవితాలు మారిపోతాయి. ఒక ఆశీర్వాదం మనల్ని దేవునికి అత్యంత ప్రీతిపాత్రులుగా మార్చాలి, మన ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందేలా చేయాలి. పిల్లలు లేని అబ్రహాం తాను పిల్లలను పొందడమే కాదు అనేకులకు తండ్రి అయ్యాడట. చూసారా ఎలా నడిపించబడ్డాడు. కాబట్టి ఏ విధంగా ఈ వ్యాపార విషయాలు నడుచుకోవాలి. వ్యాపారం అనగానే తెలుసు మనకి, అమ్ముట కొనుట ఉంటుంది. ఈయన మనకు అమ్ముతున్నాడు, మీకు తెలుసా ఆయన కూడా కొనుక్కుంటున్నాడని. అవును, కొంటున్నారా మీరు కూడా? ఆయన కొని తెచ్చే మనకు అమ్ముతున్నాడట. దీనినే బైబిల్ భాషలో క్రయ విక్రయం అంటారు. ఏమంటారు? క్రయ విక్రయం. క్రయ విక్రయములు చేసే కొందరు యేసుక్రీస్తు వారు దేవాలయంలోంచి తరిమిస్తాడు. ఎందుకంటే ఈ క్రయ విక్రయములు అనగానే చాలా ప్రమాదకరమైనవి, త్వరగా దారి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు ఈ క్రయ విక్రయాలు చేసేవారిని దేవాలయంలో ఉండకుండా తరిమేశారంటే మనం ఆలోచించాల్సిందే. మత్తయి సువార్త 21:12 మత్తయి సువార్త 21:12 చూద్దాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చేవారి బల్లలను గువ్వలమ్మ వారి పెట్టలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడునని వ్రాయబడి ఉన్నది అన్నాడు. చూడండి, క్రయ విక్రయములు చేసేవారిని ఆయన వెళ్ళగొట్టేశాడట. ఉన్నారండి నా జోసెఫ్ డానియల్ గారు ఉన్నారా? ఉంటే యేసుక్రీస్తు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళగొట్టేస్తారు ఆయన్ని. అంటే మనందరం చూడకొచ్చాను అనుకోండి, ఇక్కడ క్రయ విక్రయాలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడని అడుగుతాడండి ఆయన. అప్పుడు మనందరం ఎవరి పేరు చెప్తాం? ఆయన వెళ్ళిపోమంటాడు ఆయన. ఎందుకు వెళ్ళగొట్టేవలసి వచ్చింది? అసలు ఈ క్రయ విక్రయాలు చేసేవారి స్వభావం ఎలా మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది? ఇందులో ఏమన్నా మోసం, ఏమైనా కుట్ర ఏమైనా ఉందా? ఈ క్రయ విక్రయాలు చేసేవారు ఎవరి బారిన పడిపోతారు అంటే, చూడండి, ఈ వ్యాపార లావాదేవీలు అనేవి ఎక్కువగా లోకంలో వారే చేస్తుంటారు. వీరందరినీ నడిపించే శక్తి అప్పవాది. ఈ మాట మనం ప్రకటన గ్రంథంలో చూడగలం. ప్రకటన గ్రంథం 13:16 13:16 కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును
అది వారిని బలవంతము చేయుచున్నది. అదేం చేస్తుందండి? ఎవరికట్ట అధికారం? వ్యాపారం చేసే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? లోకల్లో ఏమన్నా వ్యాపారం చేసే ఆయన ఎక్కడ పంపించేశారు? ఇలాగ ఎదురు కూర్చోబెట్టండి. చేయను వ్యాపారం చేసే అధికారం కావాలంటే ఏం చేయాలి? నొసటి మీదనైనను, మళ్ళీ ఎడం చేయ కదండి, కుడి చేతి మీదనైనను, మృగము సంఖ్యను దాని పేరట దాని పేరైనను వ్రాయించుకోవాలి. ముద్ర వేయించుకుంటేనే లోకంలో క్రయ విక్రయములు చేయడానికి అధికారం ఇస్తారట అపవాది. లేకపోతే ఇవ్వడన్నమాట. లోకంతో కలిసిపోతుంటారు వ్యాపారస్తులు ఎక్కువగాని త్వరగా. ఎందుకంటే ఏమండి, ఎవరు రాకపోతే ఎలాగే వ్యాపారం? అందరూ రావాలంటే అందరిని ఆకర్షించుకోవాలి కదండి. వాడికి మాట వాడికిలా మాట్లాడాలి, వీడికి మాట వీడికిలాగా మాట్లాడాలి, అందరినీ కలుపుకొలతనతో కలుపుకుపోవాలి కదండి. అదే చెప్తున్నాడు వాడు, అదే నా పేరంటే నా ముద్ర అంటే. నా ముద్రను వేయించుకుంటే తప్ప లోకంలో క్రయ విక్రయములు అంటే వ్యాపార లావాదేవీలు నువ్వు చేయడానికి వీల్లేదంటున్నాడు. ఎన్నోసార్లు ఆత్మీయులు ఈ వ్యాపారాలు మొదలుపెట్టి అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయినవారు ఉన్నారు. నేను కళ్ళలో చూశాను. నేను కొన్ని వ్యాపారాలు చేశాను, దేవుని కృపలను తప్పించాడు అయినా. కానీ కొంతమంది దైవ సేవకుల పిల్లలు వ్యాపారాల్లో పడి దేవునికి దూరం అయిపోయారు. ఏదో నామకార్థంగా దేవుళ్ళు ఉండడం, వ్యాపారం మీద మాత్రం దృష్టి పెట్టడం. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ పేరు లేదా దాని ముద్ర ముద్రింపబడుతుందట. ఎవరి మీద? క్రయ విక్రయములు చేసేవారి మీద. క్రయ విక్రయములు చేసేవారి మీద ఈ ముద్ర ముద్రింపబడుతుంది. ఏమన్నా నిజమేనంటారా? నిజమే. ఎందుకంటే చూడండి, యాకోబు గారి గురించి తెలుసుకుందాం. యాకోబు గారు ఆత్మీయుడే కాదా? చాలా ఆత్మీయుడైన ఆయనకి 12 మంది మగపిల్లలు, ఒకతే ఒక ఆడపిల్ల. ఆ పిల్ల పేరేంటండి? ఆ పిల్ల పేరు మీకు తెలుసు, దీన. ఈ దీన లోకంలో ఉన్నవారిని చూడడానికి వెళ్ళి బ్రతుకు పాడు చేసుకుంది. ఆ తర్వాత ఎవరైతే ఆ బిడ్డను పాడు చేశారో ఆయన అంటాడు కదా, నేను పెళ్లి చేసుకుంటాను, సంబంధం కుదుర్చుకుందాం అంటారు. యాకోబు గారి పిల్లలు అంటారు కదా, మీకు మాకు ఎలా కుదురుతుంది, మేమేమో సున్నత పొందినవారు, మీరేమో పొందినవారు అని అడుగుతారు. వాళ్ళు అడగడానికి వచ్చినప్పుడు, సంబంధం అడగడానికి వచ్చినప్పుడు ఏ పదాలు ఉపయోగిస్తున్నారో చూడండి. వ్యాపారానికి బాగా సులువైన మార్గం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వ్యాపారమే కావాలనుకున్న వాళ్ళకి సులువైన మార్గం ఇది. చూద్దాం ఎలాంటి మాటలు చెబుతున్నారు. ఆదికాండము 34వ అధ్యాయము 9-10 చదువుదామండి ముందు, తర్వాత 21వ వచనం చదువుదాం. 9-10 చూడండమ్మా, ఏంటట? మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించండి. ఎంతవరకు బాగానే ఉంది. తర్వాత చూడండి, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి అని చెబుతున్నారు. ఏమంటున్నారమ్మా? వ్యాపారం చేసి మీరు బాగుపడాలంటే ముందు ఏం చేయాలి? కండిషను మీరు మేము ఒకటవ్వాలి. లోకం ఏమంటుందట? షాప్ పెట్టుకున్నారు బాగానే ఉంది, మేము మీ షాపుకు రావాలంటే నువ్వు మా ఊడు అవ్వాలి మరి, సరేనా అంటారు. వ్యాపారం అన్న తర్వాత అన్నీ అమ్మాలి, మాకు సంబంధించినవి కూడా అమ్మాలి అని చెప్పేసి కొన్ని అమ్మేస్తున్నారండి. ఇంకేత ఏమైనా ఉన్నారా సీని గారు? ఒకసారి అమ్ముతున్నారు కదా, ఇంకా అమ్మొద్దని చెప్పానండి. అలాంటి స్నేహితులు మనకు వద్దు బాబు, అవి అమ్మొద్దు అని చెప్పాను. ఎందుకంటే అంటాడండి, అది లేకపోతే ఎలాగా, అది పెట్టుకోవాలి నువ్వు. మరి వ్యాపారం డెవలప్ అవ్వాలంటే అవసరం అంటారా? ఇక్కడ అదే చెప్తున్నారు, మీ పిల్లలు మాకివ్వండి, మా పిల్లలు మీరు పుచ్చుకోండి, ఈ దేశం బాగుంది, వ్యాపారం చేసుకోండి. వ్యాపారం చేసుకోవడానికి కండిషన్ ఏంటి?
కలిసిపోవటమే లోకంతో, కలిసిపోవటమేనండి. అప్పుడప్పుడు చూడండి, కలివిడిగా మాట్లాడతాడండి, అందుకే వ్యాపారానికి బాగా పనిచేస్తాడు. అబ్బా, అదే అంటుంది బైబిల్ కూడా, వ్యాపారం చేసుకోవాలంటే ఆ దేశస్తులతో కలిసిపోవాలా, వ్యాపారం చేయాలంటే ఈ గ్రామంలో వీళ్ళతో కలిసిపోవాలా. ఎక్కడైతే వ్యాపారం పెట్టుకునో అక్కడ వాళ్ళతో ఏమవ్వాలి, వ్యాపారస్తులు. అందుకే చూడండి, మనం తెలియకపోయినా సరే బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతలేదా, మన పిల్లలు అడుగుతున్నారా, వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు తెలియదు, ఇది మన గురించి ఎలా తెలుసు అనుకుంటాం. అది చాలా చక్కగా మాట్లాడతారు అన్నమాట, అది ఏదో మన కష్టాన్ని పంచుకున్నట్టుగా మాట్లాడుతుంటారు, కలుపుకుంటారు. అసలు కలుపుకుంటేనే కానీ వ్యాపారం సాగదన్న విషయం ఎవరు చెప్పారు, వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు, కానీ లోకం అంతరికి మాత్రం బైబిల్ చెప్పింది. అది ఎవరు చెప్పారు, హామోరు అన్న ఆయన చెప్పాడు, షెకెము తండ్రి యాకోబు గారికి ఇచ్చాడు హింట్. వ్యాపారం చేసుకోవచ్చు కదా, మా దేశంలో బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, మా పిల్లల్ని మీరు పుచ్చుకోండి, మాతో కలిసిపోండి, కలిసిపోతే వ్యాపారం బాగా సాగుతుంది. చెప్పండి, కలిసిపోతే, కలవలేదనుకోండి వ్యాపారం ఏమవుతుందమ్మా, కలిసిపోమన్నామా సీని గారిని, ఎలా ఉండాలండి వ్యాపారంలో అని అడుగుతున్నాడు ఆయన. కలిసిపోతే వ్యాపారం బాగా సాగుతుంది, పట్టుకెళ్తుంటారు. హామోరు చెప్తున్న మాటలు ఇవి. 21వ వచనం కూడా చూడండి, వాళ్ళతో చెబుతున్న మాట ఎవరి గురించి, యాకోబు గారు వారి పిల్లల గురించి చెబుతున్న మాట. ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనివ్వండి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనం వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము. చూసారా, చేయనిద్దాం వ్యాపారం అని దేశస్తులతో కూడా వారు మాట్లాడుతున్నారు. అయితే ఇక ఈ వ్యాపారం చేస్తూ చేస్తూ ఒక ఆత్మీయుడు మొదలుపెట్టడం కొన్ని వ్యాపారం ఏం చేస్తుంటారో తెలుసండి. మరి ఈయన ఏం చేస్తాడో తెలియదు, కానీ చాలామంది ఏం చేస్తారంటే, అంటే ఆదివారం నాడు కలెక్షన్ బాగా ఉంటుందని కూడా సగం తీసేవండి, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తానండి ఆరాధనకు అంటుంటారు. అదండి, వ్యాపారం అనగానే ఇక నిన్ను దేవుని దగ్గర ఆపేస్తుందని అర్థం. ఏదో ఒక ఆటంకం, లేదా ఏదో ఒక గొప్ప బేర వచ్చేస్తుంటుంది. మొన్న కూడా మనకి బియ్యం బేర వచ్చిందంట, చెప్తున్నాడు సాక్ష్యం. బియ్యం ఇచ్చేసి కట్టేసుకోండి అన్నదంట ఒక ఆమె షాపు. అమ్మా, నీకు నేను ఇవ్వలేనమ్మా, ఆదివారం షాప్ తిని అన్నాడు ఆయన. అత్త కాబట్టి అలా అంటాడు అనుకుంటున్నారు మీరు, కాదు బాగానే ఉంటాడు ఆయన అని నేను అనుకుంటున్నాను. ఏమండి శ్రీని గారు, వింటున్నారా? మీ మీద ఎన్నో డౌట్లు ఉండండి వీళ్ళకి, నేను ఒక్కడే మంచోడి, మీ పక్షంగా మాట్లాడుతున్నాను. చూడండి, వ్యాపారం అనగానే అపవాది ముద్రుంటే అది బాగా చక్కగా డెవలప్ అవుతుందట. నీకు వ్యాపారం సక్సెస్ అవ్వాలి, ధనం సంపాదించాలంటే అది చక్కని మార్గం అన్నమాట. అలా కాదు, ఆత్మీయంగా కూడా ఉండాలి అనేటట్టు అయితే కొంచెం ఆలోచించాల్సిందే విషయం. మనం వ్యాపారమే కావాలి, లోకంతో కలిసిపోవాలనుకున్న వారు దేవుని దూరం అవుతారు, చివరికి ఉపవాస దినాన్న కూడా వ్యాపారం చేస్తారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారాలు అవి మనం చేయకూడదు, దేవునికి అప్పగించుకోవాలి మనం. యెషయా గ్రంథం 58:3 వచ్చిన చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు చూసారా, ఉపవాస దినంలో ఏం చేస్తున్నారట, వ్యాపారం చేస్తున్నారు. చివరికి వ్యాపారం ఏదోనంటే దేవుని దయవల్లండి, ఖాళీగా ఉండలేక కొట్టు పెట్టుకున్నామండి అన్నోళ్ళు దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారట, దేవుని పని చేస్తారా? అందరిని చూడండి, ఎలా ఎలా మౌళ్ళు చేస్తుంటుందో అపవాది. దేవుని దినము, దేవునికి ప్రతిష్ఠించుకున్నాను అనే రోజును కూడా వ్యాపారం చేసేటట్టుగా చేస్తుంది అన్నమాట. చివరికి ఉపవాస దినం రోజు కూడా కొన్ని ఏమంటే ఆదివారం ఖచ్చితంగా ప్రభు దినం ఉండాలి అనుకుంటారు. ఆ రోజు
ఉండలేదండి, ఏదో పొనందని వెళ్ళిపోడు. కనీసం ఇతను ఉపవాసం ఉండి కడుపు మార్చుకున్నప్పుడు కూడా ఉండడట, లోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎంత దిగజారు చేస్తుందో చూడండి, ఈ వ్యాపారం అనేది మనిషిని ఎంత దిగజారుస్తూ ఉంటుందో చూడండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో తెలుసుకోకపోతే ఎలాగ? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే వ్యాపారం చేస్తే పడిపోతావు అని చెబుతున్నాడు, అంతేనా ఇంకేమైనా చెబుతున్నాడా? అలా అయితే మరి ఆయన ఎందుకు వ్యాపారం చేయమన్నాడు? మరి బైబిల్లో యేసుక్రీస్తు వారు వ్యాపారం చేయమనలేదా? చేయమన్నారా? ఎందుకు చేయమనలేదండి? తలాంతులు ఇచ్చి చేయమన్నాడు, మినాలు ఇచ్చి చేయమన్నాడు. చూడండి సందర్భం, మత్తయి సువార్త 25:14 నుంచి చూస్తే మీరంతా చదవండి, నేను టక్మని చెప్పేస్తాను. ఎందుకంటే మూడు దాటితే మీరు టకటక వెళ్ళిపోతారు కదా. మరి ఒక యజమానుడు ఉన్నాడు, అతడు దేశాంతరం వెళ్ళిపోతూ తన దగ్గరున్న దాసులకి ఆయన ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి ధనాన్ని ఇస్తున్నాడు పెట్టుబడి. ఈయనకి పెట్టుబడి ఎక్కడొచ్చింది? మొత్తం మీద ఏదో అష్ట కష్టాలు పడి తెచ్చుకున్నాడు కదండి. ఇక్కడ యజమానే ఇస్తున్నాడు వ్యాపారం చేయమని. ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2, మరొకనికి 1. ఏం చేయమని? వ్యాపారము చేసి వృద్ధి నొంది. రిఫరెన్స్ చెప్పాము 25:14. ఆయన వ్యాపారానికే ఈ ధనాన్ని ఇస్తున్నాడు. వారు వ్యాపారం చేశారు, 16 వచనం ఉంది కదండి. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేశాడు. ఇవన్నీ కూడా వ్యాపారం చేయడానికి ఇస్తున్నాడు ఆయన. తలాంత్ అంటే చెప్పండి, 3600. 5 తలాంతులు అంటే ఎంతమ్మా? అమ్మా లెక్కల్లో సబ్జెక్ట్ పోయిన వాళ్ళగా ఉన్నారు మీరందరూ. పోలే, నేనే చెప్తాను, నేను పాస్ అయ్యాను. 18,000 మొదటికి ఎంత ఇచ్చారండి? 18,000. అంటే మ్యాథ్స్ క్లాస్ ఉదయం పెడితే మీకు అంత అర్థం కాదని చెప్పేసి కాస్త అంత మెతుకులు లోపల పడిన తర్వాత చెప్తాను అనమాట. లెక్కలండి ఇవన్నీ. 18,000 ఇస్తే ఈయన ఈ వ్యాపారం చేసి ఎంత సంపాదించాడు? 18,000. మొత్తం టోటల్ ఎంత? 36,000. చూసారండి, వ్యాపారం చేస్తేనే వచ్చిందండి ఇది. ఎంత పెట్టాడో అంత సంపాదించాడు ఆయన వ్యాపారం చేసి. 2 ఆయనకి ఎంత ఇచ్చాడమ్మా? 7,200. ఎంత సంపాదించాడమ్మా? 18,000. 14,000. ఎంత సంపాదించాడమ్మా? ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోకూడదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఎంత సంపాదించాడమ్మా? 7,200 సంపాదించాడు. మొత్తం ఎంత? 14,400. వెరీ గుడ్. మూడోవాడు ఉన్నాడమ్మా, ఆడికి ఎంత ఇచ్చాడు? 1 తలాంత్ అంటే 3,600 ఇచ్చాడు. ఆడి మాట తిన వరుస ఎక్కువ వస్తుంది. అంటే అలాంటి వాళ్ళు మనలో ఎక్కువ మంది ఉన్నారేమో మరి బహుశా. సరే, ఇప్పుడు మంచిదే, 3,600 ఇచ్చుకుని ఏం చేశాడు? ఏ వ్యాపారం చేశాడమ్మా? అదేదో గొయ్యి తీసి కప్పెట్టే వ్యాపారం చేశాడట, అది వ్యాపారమే పాపం. మళ్ళీ గొయ్యి తవ్వేసరికి ఎంత ఉంది? అంతే ఉంది. ఇప్పుడు వ్యాపారం చేసి సంపాదించింది ఎంత అమ్మా? ఏం లేదు, 0. మొత్తానికి ఇంకా ఆయన దగ్గర ఎంత ఉంది? ఎందుకు ఉండదమ్మా? తీసేసుకున్నాడు ఆయన, అలా ఉంచడు ఆయన. అంటే దేవుడు కూడా మనల్ని వ్యాపారం చేయమంటున్నారన్నమాట. అది నమ్మకమైన, ఖచ్చితమైన, అద్భుతమైన వ్యాపారం చేయమంటున్నాడు ఆయన. అది ఎలాగో తెలుసుకోవాలి మనం. అలాగే మీనాల విషయంలో కూడా మనం ఆలోచించవచ్చు ఇదే విషయాన్ని. లూకా గారు రాస్తున్నారు, లూకా సువార్త 19:1. లూకా సువార్త 19:11 నుంచి చదవాలి ఇది. ఇక్కడ మినాలు, ఇక్కడ కూడా మినా అంటే 50 రూపాయలమ్మ. ఇక్కడ కూడా ఆయన
కొంతమందిని పిలిచాడు ఆయన, 10 మందిని పిలిచాడు. 10 మందిని పిలిచి 10 మందికి 10 మినాలను ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి మినా అంటే? ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు? ఇప్పుడు వీళ్ళు 10 మంది కూడా వ్యాపారం చేశారు మొత్తానికి. మొదటి వాడు లెక్క చెబుతున్నాడు. ఇప్పుడు ఎంత సంపాదించాడట? మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి 16వ వచనం, అయ్యా నీ మినా వలన 10 మినాలు నాకు లభించినని. అక్కడ నాకం లేదు కానీ నా చేత చదివించాడు ఎవడాడు? ఎందుకురా నన్ను వక్ర మార్గం తీసిపోతా? అదే చూస్తాను. ఏం లేదు కదా, ఇక్కడ ఎలా చదివేసానబ్బా అనుకుంటున్నాను నేను. వాడి ప్రమేయం అదంతా దేవుణ్ణి సాతాను ప్రేరేపించిందంటే ఛానల్ నమ్మలేదు నేను బైబిల్ చదివినా. ఇప్పుడు నమ్మాల్సిందే. చూడండి, అయ్యా నీ మినా వలన 10 మినాలు లభించినని చెప్పగా అతడు, భళ మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక. ఆ మొత్తానికి 50 రూపాయలకి ఎంత సంపాదించాడండి సిని గారు? 50 రూపాయలు వ్యాపారంలో పెడితే ఎంత వచ్చిందండి? మరి సరిగ్గా ఎంటలేదు. మరి 500 వచ్చింది. వెరసి మొత్తం ఆయన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? 550 రూపాయలు. చూసారా, వ్యాపారం అంటే అలా చేయాలండి సిని గారు. పెట్టుబడి పెడితే 10 ఇంతలు రావాలి. అర్థమైందండి? అర్థమైందంటండి ఆయనకి. రేపు నుంచి రేట్లు పెంచేస్తాడేమో ఆయన. చూడండి, అంటే 50 రూపాయలు పెట్టుబడి పెట్టి 500 సంపాదించాడట ఈయన మొదటివాడు. ఇక రెండో వాడు దగ్గరికి వెళదాం. ఆయన ఏం చేశాడట రెండో వాడు? అయ్యా నీ మినా వలన 18వ వచనం, 5 మినాలు లభించినాయి. అంటే ఎంత సంపాదించాడండి? 250 రూపాయలు పెట్టుబడికి ఎంత సంపాదించాడు? బళ నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కూడా 5 పట్టణాల మీద నమ్మకస్తుడివే అధికారమే ఉంటావన్నాడు. తర్వాత మరొకడు ఉన్నాడండి, 21వ వచనం, అయ్యా ఏంటి చెప్పు, ఇదిగో నీ మినా తీసుకో. లేదండి, ఇచ్చింది ఇచ్చేస్తున్నారేంటండి? 50 ఇచ్చాడని 50 తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు చూడండి. ఎలాంటి అండి? నువ్వు పెట్టిన దాన్ని ఎత్తుకుంటావు, విత్తన దాన్ని కోసుకుంటావు, కఠినుడు అని నాకు తెలిసింది కనుక. నీకు భయపడి దీని రుమాలను కట్టుంచాను. ఎక్కడ ఉంచాడండి? 50 రూపాయలు రుమాలను కట్టుకుని తిరుగుతున్నాడు పాపం. ఎప్పుడు అడిగితే ఇచ్చేద్దాం. అసలు చాలా మంచి చూడండి, ఖర్చు పెట్టుకోలేదు, చిల్లర మార్చలేదు. 50 కాగితం 50 లాగా అలాగే ఉంచాడు. ఎవరైనా కనీసం ఈ పాత నోటు తీసుకుని కొత్త నోటు ఇమ్మన్నవాడు, లేకపోతే కొత్త నోటు ఇచ్చి పాత నోటు ఇమ్మన్నవాడు, అంత ఖచ్చితంగా దాచిపెట్టుకున్నాడండి. ఎందుకు? యజమాని వస్తాడు, లెక్క మనం అప్పచెబుతాం, తేడా రాదు. అసలు 50 తీసుకుని 500 సంపాదించుకుంటున్న తేడా వస్తుంది. 50 తీసుకుని 250 సంపాదించుకుంటున్న తేడా వస్తుంది. మనం ఎంత తీసుకున్నామో అంత ఒక్క రూపాయి కూడా తేడా రాదు. అసలు ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకోకుండా ఎలా తిరిగడం నాకు అర్థం కాలేదండి. అది పెద్ద విషయం. ఆయనకి అప్పచెప్పేస్తున్నాడు, ఇదిగో నీ మినా తీసేసుకో అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దానిని ఎత్తువాడను, విత్తన దానిని కోయవాడనని కఠినుండని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారులతో ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వాళ్ళతో చెప్పి, వీని యొద్దు నుండి ఆ మినా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇచ్చేయమంటున్నాడు. ఆల్రెడీ వాడి దగ్గర ఎంత ఉందండి ఇప్పుడు కౌంటింగ్? 550 రూపాయలు ఉన్నాయండి. ఇప్పుడు 50 కూడా అడిగి ఇచ్చేస్తే ఎంత అవుద్ది? 600 అయింది. అతనికే ఇచ్చేయమంటున్నాడు, ఇతని దగ్గర తీసేయమంటున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి ఒక పనివాడు అంటున్నాడు చూడండి, వానికి 10 మీనాలు ఉన్నాయి కదా అయ్యా, ఎందుకు మళ్ళీ ఈ మీనా అతనికి ఇవ్వడం అంటే, అందుకు అతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును అని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ కలిగి ఉంటే ఇస్తాడట, లేమిలో ఉంటే తీసేస్తాడట. అంటే మనం ఎలా ఉండాలనే ఉద్దేశం? కలిమిలో ఉండాలని. ఇంకో మాట చెప్పండి,
కలిగి ఉండాలని. ఏం కలిగి ఉంటే ఇస్తాడైనా? ఆయన ఆశీర్వదించటం వస్తే ఎవరు అడ్డుకోలేరు. నరుడు కష్టం చేసి ఎక్కువ చేసుకోలేని దాన్ని ఆయన ఆశీర్వాదం వలన ఆయన మనకి ఉచితంగా అనుగ్రహిస్తాడు. మనం ఎవరు ఎవరికి నచ్చేటట్టుగా జీవించాలి అది మనం నేర్చుకోవాలి. వ్యాపారం చేసేవారు ముఖ్యంగా త్వరగా పడిపోతారండి. త్వరగా ముందేమనుకుంటారు తెలుసండి, 10 రూపాయల వస్తువు బయట 20కి అమ్ముతున్నారు, నేను ఇంకొక 2 రూపాయలు వేసుకుని 12 రూపాయలు కమ్మినా 2 రూపాయలు నాకు లాభం వస్తుంది అనుకుంటాడు. కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, బయట ఎంత అమ్ముతున్నారో తెలుసుకురా, 21 అంట, నేను 20కి అమ్ముతున్నాను అంటాడు. మళ్ళీ అదేంటి ముందు 12కి వేస్తానన్నావు కదా. అంటే వ్యాపారం అనేది ఎప్పుడు కూడా ఆలోచనలను తీసుకెళ్ళిపోతుంటుంది. మనం పక్కవాడి మీద నేను నయ్యం కదా పర్వాలేదు అని అందరూ అలాగే అనుకుంటారు. అందరు వ్యాపారస్తులు అంతే. కానీ చివరికి ఇది ఏమవుతుందంటే, ఇది ముద్ర వేయబడడం, అపవాది ముద్ర, అపవాది పేరు ముద్రించబడడం. నమ్మకం అనేది ఎక్కడుంటుందో, ఎవరి మీద? దేవుని మీద. దేవుడు వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు. దేవుడు వ్యాపారం చేయమంటున్నారు, వద్దని అంటలేదు. కానీ వ్యాపారంలో ప్రమాదం ఉంది. దేవుని ఇంటిని దొంగల గుహగా మార్చేసే అవకాశం ఉంది. ఉపవాస దినాన్ని నిర్లక్ష్యపరిచే అవకాశం ఉంది. దేవునికి విలువ లేకుండా వ్యాపారంలో మునిగిపోయేలాగన అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. ఇక్కడే జాగ్రత్త పడాలి. చాలా వ్యాపారాలు దివాలా తీసేయడానికి ఇదే కారణం. నా స్నేహితులు ఒక ఆయన ఉండేవాడు, మేము 4 స్నేహితులు, అందులో 2 వ్యాపారస్తులు. 2 వ్యాపారస్తులు కూడా దివాలా తీసేశారు, వ్యాపారం వదిలిపెట్టేశారు, కిరాణా వ్యాపారం. ఎందుకు అంటే క్రమేపీ దేవునికి దూరం అయిపోయారండి వ్యాపారంలో ఉండి. క్రమేపీ ఎవరో ఈరోజు సెలవు కదా, ఈరోజు వస్తే నీకు బయట దాని మీద తక్కువకు సరుకులు ఇస్తామంటే ఆడెక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అలాగొకరు ఏదో కలిసి వస్తుందని ఒకరు, అలా మొత్తానికి దేవునికి ఎప్పుడైతే దూరం అయ్యారో, లేకపోతే సగం దేవునికి సగం వ్యాపారానికి ఇలా పెట్టుకుని మొత్తానికి దివాలా తీశారు. బయట వ్యక్తి వ్యాపారం ఎలాగైనా చేయొచ్చు, తప్పులేదు, వాడు అన్యాయస్తులే కనుక అన్యాయంగానే చేస్తాడు. కానీ మనం దేవుళ్ళో ఉన్నప్పుడు వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఒక రూల్ ఉంది, అది బైబిల్ని తెలుసుకోలేకపోతుంది, అది మన దౌర్భాగ్యం. అందుకే మనం పడితే అపవాది చేతులన్న పడిపోతాం, లేదా దివాలన్న తీస్తాం, రెండిట్లో ఏదో జరిగిపోతుంది. అలా కాక అభివృద్ధి చెందాలన్న దేవుని ఆశ మన జీవితంలో నెరవేరాలంటే వ్యాపారం చేసే విధానం ఒకదాన్ని ఆయన చెబుతున్నారు మనకి. ఎప్పుడు కూడా వ్యాపారం చేసే వ్యక్తి నేను చేస్తున్నాను, నేను ప్రారంభించాను అనే పదాలు ఉపయోగించకూడదు. ఒక న్యాయబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్పాలి. కొనసాగించటం వేరు, ప్రారంభించటం వేరు. కొనసాగించటం అంటే ఎవరో విడిచిపెట్టిందని కంటిన్యూ చేయటం, ప్రారంభించడం అంటే పునాదులు వేయటం. పునాదులు వేయడానికి వీల్లేదు వ్యాపారంలో. మనం కొంత యథార్థతను నేర్చుకుని వ్యాపారం చేయాలి, అది అనుభవం నేర్పుతుంది అన్నమాట మనకి. దీని గురించి ఋతు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఋతు గ్రంథం 4వ అధ్యాయం. అసలు పెళ్లి సందర్భం అండి, కానీ వ్యాపారం గురించి కూడా అక్కడ చెప్పబడింది, అది చాలా విచిత్రమైన మాట. ఋతు గ్రంథం 4వ అధ్యాయం. ఏడవ వచనం, ఇశ్రాయేలీయులలో అంటే దేవుని ప్రజల్లో బంధుధర్మమును గూర్చి కానీ, క్రయ విక్రయములు అంటే వ్యాపారం, క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటియే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. చూసారా, ఏమిటి, పెళ్లికే కాదట, వ్యాపారానికి కూడానట. నా వ్యాపారం నువ్వు చెయ్యండి అనకట, చెప్పు తీసివ్వాలట, అంటే బాధ్యత కలిగి ఉండాలట వ్యాపారంలో. వ్యాపారంలో నేను ఒక మాట చెప్పాను, నీకు వ్యాపారం మీదని చేయకండి, మీరు ఒక పనివాడిగా ఒక జీతగాడిగా చేయండి.
దేవునిది వ్యాపారం అని చేయండి, దేవునికి ఇష్టానుసారమైన విధంగా ప్రవర్తించండి, దేవుడు వృద్ధి కలుగజేస్తారు. వృద్ధి కలుగజేసేది ఎవరండి? దేవుడే. పౌలు గారు అంటారు, వాక్య విషయంలో అంటాడులేండి ఆయన, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. అభివృద్ధి దేవుడు కలుగజేస్తాడు. మొదట నీ స్థితి కొంచెమైనా కూడా తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు? దేవుణ్ణిలో యథార్థంగా ఉన్నప్పుడు. దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నాం కదా, దేవుణ్ణే పట్టుకోవాలి ఏదైనా కావాలనుకున్నప్పుడు. లోకం వైపు మనుషుల వైపు అసలు చూడకూడదు. మన దారి తప్పించేస్తారు మనుషులు. వాళ్ళ మాటలు విని ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో, వాక్యానికి దూరం అవుతామో, ఈ సంఘ క్రమానికి దూరం అవుతామో, అక్కడి నుంచి మనం పడిపోవటం ప్రారంభిస్తాం. లోకంలో వాడైతే అన్యాయం చేసేనే నిలబడతాడు, కానీ దేవుళ్ళో ఉన్న మనం అన్యాయం చేస్తే దేవుళ్ళలోంచి పడిపోతాం, దేవుళ్ళో సరిగా లేకపోతే వ్యాపారంలోంచి పడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెత గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుందండి, తెలుసు మనకి, గుణవతి అయిన స్త్రీ. చివరిలో 31వ అధ్యాయంలో ఆమె వ్యాపారం గురించి కూడా, ఆమె గురించి రాయబడుతూ చెప్పబడిన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం, తన వ్యాపార లాభం అనుభవముచే తెలుసుకొనను. రాత్రివేళ ఆమె దీపము. వ్యాపార లాభం దేనిచేత తెలుసుకోవాలట? అనుభవం. నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎలా తెలుస్తుందండి? శ్రీని గారు ఎలా తెలుస్తుంది? అనుభవంతో తెలుసుకోవాలట. అనుభవం ఏంటండి మధ్యలో? అనుభవం ఉంటే వ్యాపారం బాగా చేస్తాం, కానీ అనుభవంతో లాభం ఎంత వచ్చిందని ఎలా తెలుసుకుంటాం? అంటే దేవుని ఉద్దేశం వేరన్నమాట. దేవునిలో మనం అనుభవజ్ఞులం అవుతుంటేనే మనం లాభాన్ని సంతరించుకుంటుంటాం. మనం భూమి మీద ఏ పని చేసినా ధనాన్ని సంపాదించడం కాదు మన టార్గెట్, ఆత్మలను సంపాదించటం. అందుకొరకు ధనం ఉపయోగపడుతుంది కనుక దాని విషయంలో మనం కష్టపడతాం, కానీ మన గురంతా ఏది? ఆత్మల సంపాదన. ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీరు జీతం కోసం చేస్తున్నారా? అవునండి. జీతం కోసమే చేసేటట్టు అయితే జీవితం ఎలా మారుతుంది? ఆ జీతం ద్వారా దేవుని పని చేసి అనేక ఆత్మలు పట్టుకోవాలన్న గురి. వ్యాపారం చేసినంతే, కూలి పని చేసినంతే, ఉద్యోగం చేసినంతే. చూడండి, మన ఆలోచనలన్నీ కూడా దేవుని పని, ఆత్మల రక్షణ, దేవుని రాజ్యం కట్టడం అనే దాని మీదే గురి నిలుపుతున్నాం. మన కష్టార్జితాల్లో కొంత దేవుని పనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం చెప్పండి? మన ఉద్దేశం అదే కదా. అనుభవం అంటారు దీన్ని. నువ్వు దేవుని కోసం ఎంత కృషి చేస్తున్నావో అది నువ్వు సంపాదించుకోవటం. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమంటాడు ఆయన. అంటే ఎవరిని సంపాదించాలి? ఇప్పుడు ఆత్మీయులను సంపాదించాలి. ఆత్మీయతలో నడవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అనుభవం అంటే ఏంటంటే దేవుళ్ళు ఎలా ఉండాలో నేర్చుకుని మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడై ఉంటారని దావీదు గారు, సొలొమోను గారు చెబుతారు. మనం ముందు ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం, ఏదైనా పనిలో ఉన్నప్పుడు మరింత దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదంలో ఉన్నాం కనుక. ఏదైనా వ్యాపారంలో మరింత దగ్గరగా ఉండాలి, ఇదివరకటి కంటే ఎక్కువ దగ్గరగా ఉండాలి. బాధ్యత కరెక్ట్గా టైం, మన వ్యాపారం లేకపోతే మన ఉద్యోగం, మన పని పూర్తి చేసుకుని వెంటనే దేవునికి అవకాశం ఇవ్వాలి. ఈరోజు మూడు పూటలా చెప్పబడుతున్న వాక్యం మీలో ఎంతమంది వింటున్నారు? మూడు పూటల వాక్యం చెప్పబడుతుందండి. ఎంతమంది బలపడుతున్నారు? వింటున్నారా? మరి మీలో చాలామంది వినరు. ఎందుకు? నిర్లక్ష్యం. మనకు ఫోన్లో వినబడిపోతుంది కదా. పోనీ అది అయిపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా చాలా వచ్చినట్లు. ఎన్ని చూస్తున్నావు రోజుకు? నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు? ఎంత నేర్చుకుంటున్నావు? నా ప్రియుని స్వరం నేను ఎరుగుదును అంటుంది పరమగీతాల్లో ప్రియురాలు. నా స్వరం గొర్రెలు ఎరుగుతాయి, నా గొర్రెలు ఎరుగుతాయి అంటారు యేసుక్రీస్తు వారు.
నీ కాపరి స్వరం వెరుగుదువా, అది వృధాగా పోతుంది. ఆ కొంప తీసి చూడండి, అది వృధాగా పోతే నీకు ఆశీర్వాదం రాదు. దాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు, దాన్ని ఉపయోగకరంగా మార్చాలి నువ్వు. ఇది అనుభవం, ఈ అనుభవం చేత నువ్వు సంపాదించు. ముందు నువ్వు దేవుళ్ళ అనుభవం కలిగి ఉండు. నువ్వు చేసే ప్రతి పనులు ఆయన తోడు ఉంటాడు. నువ్వు దేవుళ్ళు స్థిరంగా ఉంటూ నువ్వు చేసే ప్రతి పనులు ఆయన తోడు. హిజ్కియా గారి గురించి చదువుకున్నాం మనం. ఆయన ఎలా దేవుళ్ళు ఉన్నతమైన స్థితికి చేరాడు, దేవుళ్ళు ఎలా ఉండాలో నేర్చుకున్నాడు ఆయన ముందు. అందుకని వృద్ధి పొందాడు. ఏమంటే ఈ భూమి మీద మనం ఏం చేసినా అభివృద్ధి చెందాలంటే ఒక్కటే ఒక మార్గం, అదే అనుభవం చేత నేర్చుకోవటం, దేవునిలో ఎలా ఉండాలో తెలుసుకోవటం. ఇంకా పరిపూర్ణంగా నేను దేవుని దగ్గరికి ఎలా ఉండాలి, ఏదో సరదాగానో కాలక్షేపంగానో ఏదో చేస్తాం అనకూడదు. ఏం చేసినా దేవుడు మనకిచ్చిందే చేస్తాం మనం. ఆ చేసేదాని విషయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవునికి అంకిత భావంతో ఆయన రాజ్యం కొరకు పనిచేయాలి. అప్పుడు మనం ఎక్కడున్నా ఆయన దీవిస్తాడు. అప్పుడప్పుడు అంటారు చూడండి, మీరు పట్టిందల్లా బంగారం అయిందని అంటారు. అది అన్యాయం చేస్తే బంగారం అయితే ఎందుకు? న్యాయంగా ప్రవర్తిస్తే దేవుడే దీవిస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు మన కోసం ఆయన. మన నీతిగా జీవిస్తూ నష్టపోయినా సరే నష్టంలోంచి గట్టెక్కిస్తాడు ఆయన. అన్యాయం చేసి లాభం సంపాదించిన నష్టపోయేలా చేస్తాడు ఆయన. నీతి, న్యాయం, యథార్థత ఆయన కోరుకుంటున్నాడు మనల్ని. అందుకే క్రైస్తవులు ఎక్కువ రాణించలేరు వ్యాపారాల్లో. ఎందుకంటే తెలియ విషయాలన్నీ తెలియవు. ఎలాగ అనుభవంతో ఉండాలో, దేవునికి ఎలా విలువిస్తే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందో వారికి తెలియదు. ప్రజల హృదయాలను త్రిప్పుతాడండి ఆయన, ప్రజల హృదయాలను త్రిప్పుతాడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 50 మన వైపు తిప్పుతానంటున్నాడండి ఆయన. నాలుగు 5 వచనాలు చూడండి. 60 అధ్యాయం చెప్పలేదు కదా, 60:4-5 వచనాలు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెల సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకుని చుప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. ఏం చేసినందుకు వచ్చింది చెప్పండి, ఏం చేసినందుకు? దేవుళ్ళు యథార్థంగా ఉన్నందుకు. ఏమంటే మీరందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమంటే యథార్థంగా ఉండకపోయినా మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. యథార్థంగా ఉంటే ఇంతకంటే బాగుంటారు, ఇంతకంటే 100 బాగుంటారు. దేవుడు దీవించేవాడని కదా మనం అనుకుంటాం. కానీ ఎవరిని దీవిస్తాడైనా? అన్యాయస్తుని దీవిస్తాడా? న్యాయంగా నడుచుకోవాలి. ప్రజల చేత దీవించబడాలి అంటే వారితో కలిసిపోతే చాలట. యాకోబు గారికి షెకెము తండ్రి హమోరు చెబుతున్నాడు ఆదికాండంలో. కానీ దేవుని చేత దీవించబడాలంటే దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలట. క్లారిటీ వచ్చిందండి శ్రీని గారు, క్లారిటీ వచ్చిందా? ప్రజల చేత దీవెన పొందాలంటే వాళ్ళని కలుపుకుంటే సరిపోతుంది. కానీ దేవుని చేత దీవెన పొందాలంటే దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. అర్థమైందండి? వ్యాపారం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు చూడండి. ప్రత్యేకించి యెషయా గ్రంథం 58:13 యెషయా గ్రంథం 58:13. మీ దగ్గర బైబిల్ లేదండి? ఎవరొక దగ్గర బైబిల్ తీసుకోండి. ఏమన్నానికి బైబిల్ శ్రీని గారు గట్టిగా చదవాలి లేచి మీరు. యాభై 58:13 చేయమంటున్నారా? అంటే వ్యాపారం మీదే కాబట్ట చేయకయు. లోకవార్తలు ఉండిన ఎడల ఎస్ దేశం యొక్క ఎక్కించేద్దాం.
అనుభవంలో ఏమర్థమైంది మీకు? ఎక్కడుంది అసలు సీక్రెట్ అంతా? ఎక్కడుంది చెప్పండి. మనం ఎంత లోకంలో కష్టపడినా అక్కడ లేదు సీక్రెట్, దేవుణ్ణిలో ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే ఎవ్వరు ఆపలేరు. ఆ రూట్ మనం పాడు చేసుకోకూడదు. చూడండి, చెప్ప నేను చదువుతున్నాను చూడండి. నా విశ్రాంతి దినం అంటే మనం ప్రభు దినం మనం కలుసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం అది విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాం. అది ప్రభు దినం, అది ఆదివారం. విశ్రాంతి దినం వ్యాపారం చేయకూడదు. ఆ రోజు ఏం చేయాలి? చేయకూడదు వ్యాపారం. ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో లేకుండా ఎక్కడున్నా సరే వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే ఎరిక్ లిడిల్ పరుగు పందులు ఉన్నా కూడా రోజు పరిగెత్తడం మానేశాడు. తెలుసు కదా మనకి. విశ్రాంతిలో వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడలా ఊరుకోవాలి. ఆ రోజు ఇంకా విషయాలు ఏం పెద్దగా మాట్లాడకూడదు. ఫోన్లు వస్తుంటాయి ఆదివారం పెద్దగా నేను ఈ విషయాలు ఏం మాట్లాడి రేపు చూసుకుందామని చెప్పాలి. విశ్రాంతి దినము మనోహరమైనదని, చాలా అద్భుతం, నాకు ఇష్టమైందని చెప్పాలి. యెహోవాకు ప్రతిష్ఠితమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల ఎంత బాగా, ఎంత త్వరపడతారు. దేవుని దినం ఇది, దేవునితో గడపాలి నేను. ఎవరు పెందలాడి వచ్చేస్తారు చర్చికి? ఎవరు ఆయన ఇష్టపడుతున్నారు? ఏమంటే ఎవరైనా బంధువులు ఇష్టం అనుకోండి మనకు, మనకండి ఎంత త్వరగా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఎంత త్వరగా రాలేం మరి దేవుని మందిరం విషయంలో ఎందుకు అలా ఉంటున్నాం మనం? చూసారండి, నీకు ఇష్టమైన దిగా నువ్వు భావించి ఘనముగా ఆచరించి నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండాలి. ఆ రోజు మళ్ళీ ఖాళీ కదని సెల్ ఫోన్లో కూర్చోకూడదు. ఎంత స్పష్టంగా చెప్పేశారండి దేవుడు, ఇది వ్యాపార అభివృద్ధి సీక్రెట్. ఇది దీన్ని పాటిస్తే వ్యాపారం డెవలప్ అవుతుంది, ఇది ఏదైనా సరే. ఇది పాటించకపోతే మనం దేవుళ్ళో ఉన్నాం కనుక వృద్ధి చెందలేం. అదేంటే మనం లోకంలో పాటించలేదు కదా, లోకంలో దేవుడు తెలియదు, అన్యాయం చేసి వ్యాపారంలో ముందుకెళ్ళిపోతాడు. ముద్రిస్తున్నాడు, ప్రకటనలో చదువుకున్నాం మనం. ఆ మృగపు పేరైనా దాని పేరట సంఖ్య అయినా ముద్రింపబడితేనే వ్యాపారం చేసుకోవడానికి హక్కు ఉంది. లేదా ప్రభువును ఘనమైన వానిగా ఎంచి ప్రభు దినాన్ని ఘనపరిచి మీకు మనోహరంగా ఆ దినం ఉంటే కనుక మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. మరలా చూసారా తేడా? అంటే మన రూట్ ఏంటి? మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నామా, దేవుళ్ళు ఉన్నామా? కాబట్టి అపవాది ముద్ర మనం వేయించుకోకుండా వ్యాపారంలో దేవుణ్ణి ఘనపరిచి ముందుకు సాగాలి. అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. చూడండి, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్ ఇదే. ఎంత అద్భుతం అండి. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి ఈ వ్యాపారాల విషయంలో. ఈ వ్యాపారస్తులను ఎందుకు గొప్ప చేస్తుంటాడంటే ఆయన కొరకు ఉపయోగపడతారండి, ఆయన కొరకు సాక్షులుగా ఉంటారండి. ఏదో విధంగా వ్యాపారం డెవలప్ అవ్వాలన్నప్పుడు ఏదో విధంగా అక్కర్లేదు, దేవుడు వ్యాపారం డెవలప్ చేస్తారు. ఎప్పుడు తెలుసా? మీరు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, మీరు ఎవరెవరు మాటలు వినేసి దూరమైనప్పుడో, దేవుని గౌరవించలేకపోయినప్పుడో అప్పుడు వీక్ అయిపోతారు. అప్పుడు వానపల్లి గ్రామం కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మీ దగ్గరే కొన్నా సరే మీరు మాత్రం పైకి రాలేరు. తెలుసు ఎంతమంది వ్యాపారాలు నాశనం అయిపోయారు చెప్పండి? లక్షల రూపాయలు అప్పులు అయిపోయారు వాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ప్రభువు మీద ఆనుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన దినాన్ని గౌరవించాలి, ఆ రోజు ఆయనకు అంకితం అయిపోవాలి మనం. అప్పుడు మనం చేసే ప్రతి పని విషయంలో ఆయన కృప తోడుగా ఉంటుంది. మనం ఎంత ఆయన ఘనపరుస్తామో ఆయన కూడా అంతగా మనల్ని ఇచ్చిస్తారు. అది వ్యాపార రహస్యం. ఇది అనుభవం అని రాయబడింది సామెతల్లో. ఇది పూర్వకాలపు పద్ధతి అని రాయబడింది రూతు గ్రంథంలో. తలాంతులు మినాల విషయంలో యేసుక్రీస్తు వారు చెబుతూ, నమ్మకంగా ఈ లోకంలో ఆత్మను సంపాదించే విషయంలో మీరు చేసే ప్రతి పనిని ఉపయోగించుకోమంటున్నాడు ఆయన. మీరు వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఎంత డబ్బు సంపాదించారు, ఎంత మంచి ఇల్లు కట్టారంటే ఈ లోకంలో ఉన్నంతవరకు చెప్పుకుంటారు మీకోసం. ఆ ఇల్లులు కూడా పాతవైపోతాయి. ఎన్నో దివ్యమైన సుందరమైన ఇళ్ళు నివాసులు లేక పాడైపోతానని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెబుతాడు ఆయన. అది కాదు గొప్ప విషయం,
మీరు సంపాదించిన ధనం చేత ఎన్ని ఆత్మలు సంపాదించారు. ఇది స్థిరం. పరలోకంలో మీకు ఒక గుర్తింపు ఉంటుంది. భలే చేసావయ్యా వ్యాపారం, భళ అంటారు ఆయన. ఏం చేశానండి వ్యాపారం, ఎప్పుడు చూసినా పట్టుమని 10,000 మిగలలేదు అంటుంటాం మనం. డబ్బు కాదయ్యా, ఆత్మలను సంపాదించాం. గొప్పవాడు మన గురుదేవ. క్రైస్తవుడిగా మనం ఏం చేసినా కూడా ప్రభు రాజ్యం నిమిత్తము ప్రభువును మహిమపరచడం కొరకు ఆత్మల సంపాదన కొరకే చేస్తూనే ఉన్నాం. మాట మనసులో పెట్టుకుని మీరు వ్యాపారంలో సాగాల్సిందిగా. అందరి ఎదుట మిమ్మల్ని హెచ్చరిస్తున్నానంటే పెద్ద పెద్ద ఉద్యమం అది. అయినా సరే హెచ్చరిస్తున్నానంతే. ఎందుకంటే తెలుసుకోవాలండి దేవుళ్ళు ఎలా ఉండాలో మనం తెలుసుకుంటే తప్ప ఎదగలం. చాలామంది ఏమంటారంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. అయితే ఏంటి బాబు, ఎంతమంది లేరేంటి దేవుడు నమ్ముకున్న వాళ్ళు, నీకు వచ్చేసింది ఓ పూట తీసుకోవచ్చు అంటాడు. ఏంటి దేవుడు తెలిసినోడేనా, మనకు అనవసరం. బైబిల్ ఏం చెప్తుంది? అందుకే ఈ విషయాలు మీతో ఎప్పుడో పంచుకోవాలనుకున్నాను నేను. ఆల్రెడీ మీ సెమినార్ కూడా కలిసిందట కదా ఈ సెమినార్లో, అందుకే మీకోసం చెప్పడం జరిగింది. జాగ్రత్త అండి. దేవుని కృప, ఆశీర్వాదం, దీవెన ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. నమ్మకంగా ఉండండి దేవుడు. ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నారు, వ్యాపారం వచ్చిన తర్వాత కూడా మరింత నమ్మకంగా ఉండండి. దేవుని కొరకంటే ఎక్కడికైనా రావడానికి సిద్ధపడండి. దేవుని కొరకంటే ఏ పనైనా చేయడానికి సిద్ధపడండి. దేవుని విడిచిపెట్టకండి. కుటుంబం ఇంకా అభివృద్ధి చెందుతారు, ఇంకా భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. చేరుస్తాడా చేర్చడా, అది నా మాట అప్పుడు మీ మాట? అది కొనండి దేవుని మాట. అందరూ చెప్తున్నారు దేవుడు రాయించిన మాట, ఆ ప్రకారం మీరు ఉండాలి. అన్యాయం చేసి లాభం సంపాదిస్తే దేవునికి నచ్చదు, న్యాయంగానే ఉందండి. అందరు ఎక్కువ వేసుకున్నారు, ఎక్కువ వేసిపోతే ఎలాగండి అనకండి. ఆ తక్కువలోనే దేవుడు దీవిస్తారు. ఆయన చేతిలో పడితే కొద్దిదైనా సరే గొప్పదైపోతుంది. ఆయన చేతులకు అప్పగించండి అంతే. నమ్మకత్వంతో పనిచేయండి, దేవుడు తప్పక దీవిస్తారు. తలాంతుల విషయంలో మొదటి వాళ్ళలాగా, మినాల విషయంలో మొదటి వాళ్ళలాగా, వ్యాపార విషయంలో దేవుణ్ణి గౌరవిస్తూ ముందుకు సాగండి. గొప్ప అభివృద్ధిని చూస్తారు, ఇంకెంతకంటే గొప్ప సెమినార్ జరిగిస్తారు. మీ మీ మనసులో ఆల్రెడీ దేవుడు కలగజేస్తారు దేవుని పనిది. అందుకే ఆ రోజు షాప్కి వచ్చారు మీరు అందరూ కూడా, అది దేవునిది అని చెప్పాం మనం. దానికి తగినట్టుగానే జీవించండి. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అది ఏం అక్కర్లేదు. ఎలా దేవునికి ఘనత కలిగే విధంగా నేను వ్యాపారం చేయాలి అని ఆలోచించండి. తప్పక దేవుడు దీవిస్తాడు. ఇంతకంటే గొప్ప సీక్రెట్ ఇంకేదీ లేదు. ఆయన గౌరవిస్తే హెచ్చిస్తారంతే. ఇంతవరకు మీరు ఈ పొజిషన్ రావడానికి కూడా దేవుడే కారణం, అది మీకే తెలుసు. మీ కుటుంబం అంతా దేవుడి మీద అనుకున్నారు, దేవుడు ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆ ప్రకారం మీరు ఉండాలని దేవుని పక్షంగా నేనును కూడి వచ్చిన వారు అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. దేవుని దీవెనలు, ఇదిగో మీరు కూడి వచ్చిన పరిశుద్ధులందరి దీవెనలు మీకు మీ వ్యాపారానికి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, ఇదిగో నా తండ్రి మీ కుమారుడు జోసఫ్ డానియల్ గారిని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీ కుమారునికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకు వందనాలు. అక్షయమన్నాను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నాయన బయట వ్యాపారస్తుల వలె కాక నమ్మకమైన పనివాణిగా నా తండ్రి విశ్రాంతి దినమును, నన్ను ప్రభు దినమును గౌరవిస్తూ నన్ను మీ పనిలో నా తండ్రి మీకు మొదటి స్థానాన్ని ఇచ్చి, తన జీవితంలో మీకు మొదటి స్థానాన్ని ఇచ్చి, తర్వాతే తన వ్యాపార విషయంలో నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయండి. నిన్ను ఘనపరిచేవారు, నిన్ను మహింపరిచేవారు, నిన్ను విశ్రాంతి దినమున ఏ వ్యాపారం చేయక గౌరవించేవారిని నువ్వు తప్పక హెచ్చిస్తానన్నావు ప్రభా. నువ్వు చేసిన వాగ్దానమే, వారి కొరకు దాచిపెట్టిన స్వాస్థ్యం ఇస్తానన్నావు. నేను త్వరలో నా తండ్రి వీరిని బహుగా ఆశీర్వదించబోతున్నావు. అందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి దేవ. అతని హృదయంలోని అధైర్యాన్ని తీసివేయండి, ధైర్యపరచండి, మీ కృపలో నిలపండి, కుటుంబం అందరికీ తోడండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకోనండి. ఎంతో ప్రయాసంతో ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి మీ మాట కొరకు కనిపెట్టుకుని మీ బిడ్డలను ఆదరించమని, కృప చూపమని. అది నాయన వ్యాపారం చేస్తున్న నాయన మీ కుమారునికే కాదయ్యా, కూడి వచ్చిన మా అందరికీ కూడా మీరు చెబుతున్న మాటలు. మేము నమ్మకంగా ఉంటే మీరేమో బ్రతికిస్తారు ప్రభువా. నీకు వ్యతిరేకమైన మా యొద్ద నుంచి తీసివేస్తే మీరు మమ్మల్ని అభివృద్ధి పరుస్తారు తండ్రి. మీరే మా జీవితాల్లో ఉన్న తండ్రి, మాకు తోడై ఉంటారయ్యా. మీకు ఇష్టానుసారంగా మేము మా అన్ని పరిస్థితులు కూడా జీవించడానికి మాకును సహాయం చేయమని మా జీవితాలు మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామములు ఈ ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమా